2021 2022 దాదాపుగా నాలుగో రోజు 2022 సంవత్సరం గురు పౌర్ణమి వరకు కూడా ఇవన్నీ కూడా ఈ రోజు పాల్గొనున్నటువంటి జతలన్నీ కూడా నిన్న నిర్వహించినటువంటి న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొన్నటువంటి జతలు ఈ రోజే తొలి ప్రమోట్ అంటే ఈ సంవత్సరం ఇప్పటి నుంచి సబ్ జూనియర్స్ విభాగానికి ప్రదర్శన ప్రారంభించడం జరుగుతుంది. గత సంవత్సరం నిన్న జరిగినటువంటి పోటీల్లో పాల్గొన్నటువంటి జతలన్నీ కూడా ఈ రోజు నిర్వహించేటువంటి సబ్ జూనియర్స్ విభాగంలో పాల్గొంటున్నాయి. ఈ రోజే మన పోటీయే సబ్ జూనియర్స్ విభాగంలో మొదటి పోటీ. వేగనాటి బోసరారెడ్డి గారు కాజీపురం బేస్తవారపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు ప్రకాశం జిల్లా వారి పోటీకి రెడీగా ఉన్నాయి. ప్రదర్శనలో పాల్గొంటున్నటువంటి ప్రతి జత యజమాని కూడా సత్కరించి ఆ జత యజమానికి గిఫ్ట్ బహుకరిస్తున్నారు. ప్రదర్శన నిర్వహణకు గుర్తుగా ఈ జత యజమాని సత్కరించి గిఫ్ట్ బహుకరించవలసిందిగా గౌరవనీయులు కార్మూరి వెంకట నాగేశ్వరరావు గారు వారిని పూజా కార్యక్రమం నిర్వహించి ఈ జత యజమాని సత్కరించి గిఫ్ట్ బహుకరించవలసిందిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మంగిన సూర్య గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారిని నాగార్జున గారిని శ్రీనివాసరావు గారిని ఆహ్వానిస్తున్నాము. నాలుగవ రోజు ఈ యొక్క ఒంగోలు జాతి జంతు బల ప్రదర్శన సంబంధించి మన మన వినియోగదారుల వ్యవహార శాఖ మంత్రులు డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి నాలుగో రోజు చాలా దిగ్విజయం జరుగుతుంది. మరి కార్యక్రమాన్ని సార్ ప్రారంభిస్తారు. మరి సార్తో పాటు టౌన్ పరిషత్ అధ్యక్షులు మంగిన సూర్య గారు, అట్లాగే నాగార్జున గారు, సొసైటీ ఏపీసీఎస్ సొసైటీ అధ్యక్షులు కేలింద్ర పరు, అట్లాగే మునగాల సీని గారు, మరి ఇతర వైఎస్ఆర్ సిపి నాయకులందరూ కూడా సార్తో ఉన్నారు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి తగ్గించబడుతుంది. టీం ఏడుగురు కూడా సమయం పూర్తయ్యే వరకు వారే ఉండాలి. మధ్యలో ఎవరు కూడా కొత్త వారు చేరకూడదు. టీం ఏడుగురు కూడా నిర్వాహకులు బహుకరించినటువంటి టీ షర్ట్స్ తప్పనిసరిగా బహుకరించాలి. ఈ కార్యక్రమంలో తోట శ్రీనివాసరావు గారు సలహాదారులు, రాయపాటి విశ్వేశ్వరరావు గారిని కూడా పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. సార్ ఓకే సార్ జత యజమాని సత్కరించి గిఫ్ట్ బహుకరిస్తున్నారు. మన ప్రదర్శన నిర్వాహకులు, గౌరవనీయులు, తణుకు శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహార పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రులు డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు ఈ జత యజమాని సత్కరించి గిఫ్ట్ బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చర్నాకంతో సారథ్యం వహించి ఈ సబ్ జూనియర్స్ విభాగాన్ని ప్రారంభించవలసిందిగా గౌరవ మంత్రి వారిని ఆహ్వానిస్తున్నాము. నాలుగవ రోజు పశుబల ప్రదర్శన జరుగుతూ ఉంది. ఒంగోలు గిత్తలచే గ్యాలరీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చప్పట్లు కొడుతూ మీ కర్తవ్యతలతో ఆహ్వానం తెలియచేయండి. ఒంగోలు గిత్తలకు ఈ సబ్ జూనియర్ విభాగంలో జరుగుతున్న ఈ నాలుగవ రోజు బల ప్రదర్శనలో
గ్యాలరీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ ఇవ్వాలి చప్పట్లు కొడుతూ సపోర్ట్ ని తెలియజేయాలి అస్పష్టలంతా కూడా వేదికపై చైర్స్ ఉన్నాయండి ఆశీర్వాదం కావాల్సినగా ఆహ్వానిస్తున్నాము పరస్పోర్షకులందరిని కూడా గతంతో వచ్చినటువంటి యజమానులందరినీ కూడా వేదికపై ఆశీర్వాదం కావాల్సినగా ఆహ్వానిస్తున్నాము సార్ చెప్పండి
సార్ చెప్పండి
మనది ఎప్పుడు లైన్ లో ఉంటదండి. తిరిగిపోయింది మొత్తం. సమయం పూర్తయ్యాలి. మన డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు పౌర సరఫరాల వినియోగదారుల శాఖ మంత్రులు మరి వారి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి కార్యక్రమానికి మరి డాక్టర్ గుబ్బల తమ్మయ్య గారు రాష్ట్ర సెట్ మంగిరి సూర్య గారు రాష్ట్ర మంగిరి సూర్య గారు పట్టణ వైఎస్ఆర్ జీపీ అలాగే కోట నాగేశ్వరరావు గారు కోట స్వామీజీ గారు నేతలు వైఎస్ఆర్ సీపీ నాయకులు డీజీ అమూల్యరావు గారు సామంతుల అప్పారావు గారు వైఎస్ఆర్ సీపీ ఉపాధ్యక్షులు పట్టణ కోట స్వామీజీ గారు కోట నాగేశ్వరరావు గారు మీ దగ్గర ఉన్నాం సేపు మీ దగ్గర ఉంచండి అలాగా ఫ్రేమ్లో దగ్గర
తనకు కమ్యూనికేషన్ నెట్వర్క్ నేను ఎప్పుడు ఫ్రేమ్లో ఉన్నాను మీరు వేసుకోవడానికి ఇప్పటివరకు మన గ్రూప్ వర్క్ వరకు కూడా ఈరోజు పోటీలో పాల్గొన్న నిన్న తగిన న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొని ఒక సంవత్సరం ఆ తర్వాత సబ్ జూనియర్స్ విభాగంలో ప్రమోట్ అయ్యాయి అనుకుంటుంది అన్న బాగానే ఉందన్న కలపద్దన్న వాట్సాప్ పంపించేసుకున్నా జతంతో వచ్చినటువంటి వైశోధులు వాటికి వారి యొక్క సహాయకులందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రోటీన్స్ తీసుకుని వెళ్ళి ఒక అర్గంట భోజనం కూడా రెడీగా ఉండి భోజనం చేయాలి.
వేసుకోండి ఎప్పుడు ఫ్రేమ్ లో ఉంటాను నేను మూవ్ అయినప్పుడు మాత్రమే చెప్తాను అంటే మాట చాలు ఇంకా నా దాటిన తర్వాత అప్పుడు పొందుగేది సరిపోద్ది ఆ
బ్యాక్ చేసుకోండి జూమ్ 3 నెంబర్ 3 900 అడుగుల దూరాన్ని 10 నిమిషాల 40 సెకన్లలో పూర్తి చేసుకున్నాయి 2 నిమిషాల 50 సెకన్లు వెనుకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి శ్రీమల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో ఆళ్ళ శిరీష గారు గొల్లపూడి కుమారస్వామి గారు చిన్ననందిపాడు గ్రామం పర్చూరు మండలం బాపట్ల జిల్లా వారి జత 3వ జతగా పోటీలో ఉన్నాయి రెడీ
దీంతో పని లేదని మీ మాట మాకు చెల్లదండి. అలాయండి నైస్ రావు అండి, నైస్ రావు గారిదే బాగుంటుందండి దాటి వరకు. మాకు ఎక్స్ట్రా ఎవరు ఉండరు, మీరే ముగ్గురు ఉన్నారు, మీరు మాత్రమే. సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో ఆళ్ళ శిరీష గారు, ఒల్లపూడి కుమారస్వామి గారు, చిన్నమందిపాడు గ్రామం, కొత్తూరు మండలం, బాపట్ల జిల్లా వారి చేత లాగిన దూరం 1500 అడుగులు. నా చూడండి ఆయన అడ్రస్ కనుక నాదే వేయండి, వెయ్యి వెయ్యి. ఓకే అవన్నీ అవన్నీ కలిగినటువంటి గెత్తని ఏమని పిలుస్తారు రాయలసీమలో? ఈ ఏరియా అంతా కూడా బ్రాహ్మణ ఎల్వయ్యి అని అంటారు. ఎంత గెత్తం అక్కడ పసిగెత్తలు అంటారు, ఇక్కడ ఎంత గెత్తలు అంటారు, బాపన్ ఎల్వయ్య అంటారు. ఇక్కడ బాపన్ నాదే అన్నా నాదే ఆయన వెళ్ళదు. నాదేనా
రెండవ స్థానానికి నిమిషం ఇరవై
పది నిమిషాలు ఉన్నది. వైట్ వైట్ ఎక్కుతుందే ఒక్కసారి జనాల్లో గట్టిగా విజిల్లు కేకలు వేస్తే చివరికి అవలీలకి వెళ్ళిపోతాయి. మరి Bye.
అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి కుదురుతాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు. మరి జాతీయ స్థాయిలో మరి
జంతు బల ప్రదర్శన సంబంధించి మరి డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారి యొక్క ఆధ్వర్యంలో నాలుగవ రోజు చాలా ఆహ్లాదకర వాతావరణంలో ఈ పశు బల ప్రదర్శన జరుగుతుంది. మీరందరూ మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీరందరూ వచ్చినందుకు కూడా పురపాలక సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఐదవ రౌండ్ కు సంబంధించి మన మధ్యలో పెరుమాస సుబ్బరాజు గారి యొక్క ఆధ్వర్యంలో మరి మంత్రి రామరాజు గారు, కొమ్మర ఆకుల నాగేశ్వరరావు గారు, నాగార్జున గారు, అలాగే కోబడి శ్రీనివాసరెడ్డి గారు, ఏలటిపాటి వెంకటేశ్వరరావు గారు మరి రైతుకి సాలేసి మెమంటో ఇచ్చి సత్కరించవలసి మనం చేస్తున్నామండి. కొట్టండి. మంత్రి రామరాజు గారు, ఆకుల నాగేశ్వరరావు గారు, నాగార్జున గారు, కొమ్మిడి శ్రీనివాసరెడ్డి గారు, ఏలటిపాటి వెంకటేశ్వరరావు గారు. Thank you.
ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలోనే కాదు
భారత దేశంలో ఉన్నటువంటి వారు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారంతా కూడా 150 దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఒక జత పేరు నమోదు చేస్తున్నారు తలుకు మండలం 8వ జత అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బీడీఆర్సీ బుల్స్ మంతాల కిట్టయ్య గారి కుమారుడు ముల్లపూడి సత్యో చౌదరి గారు ముత్తాపుర గ్రామం తలుకు మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా చెప్తున్నాను ఇప్పుడు చెప్పమంటారా లేదు జనాభా స్పందన రాలేదు రొట్టెట
తొందరలో ఎలక్షన్ కౌంటింగ్ లో మెజార్టీ పోతారు. నాగేశ్వర చూడండి ఒకసారి. సచిన్ గారు వస్తున్నారు. శ్రీనివాస్ గారు, సోరంపూర్ వాసవులు, అల్లూరి బలరామరాజు గారు, పెన్మస్త వర్మ గారు, అల్లూరి వాసరాజు గారు, ఈ ఏడవ జాతరకు సంబంధించి సాల్వతో బ్రహ్మండుతో సత్కరించాలని మనం చేస్తున్నాం. మొల్లపూడి రూప గారు, చవాకుల శ్రీనివాస్ గారు, తాటిపత్తి వాసు గారు, పెన్మస్త వర్మ గారు, గుంటూరి శ్రీనివాస్ గారు, అల్లూరి బలరామరాజు గారు, అల్లూరి వాసరాజు గారు. ప్రదర్శనలో పాల్గొంటున్నటువంటి ప్రతి తన యజమాని కూడా సత్కరించి గిఫ్ట్ బహుకరిస్తున్నారు. నిర్వాహకులు డాక్టర్ కార్మూరి వెంకట నాగేశ్వరరావు గారు, సుబ్రాజు గారు, గౌరవ మంత్రి వారి యజమాని సత్కరించి గిఫ్ట్ బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. శ్రీనివాస్ గారు, తాటిపత్తి వాసు గారు, పెనుమస్త వర్మ గారు, గుంటూరి శీలు గారు, అల్లూరి బలరామరాజు గారు, అల్లూరి వాసరాజు గారు. వేసుకున్నా వేసుకో. టైగర్ వైట్ కొద్దిగా తగ్గిందన్న డీబీ డీబీ తీసుకున్నటువంటి రైస్ సోదరులు మా దేశం నా దగ్గరే ఉంది, మా దాటిన తర్వాత పండుగ అది పండుగ తీయండి. మమ్మల్ని దాటిన తర్వాత పండుగ తీయండి, అప్పటి వరకు నాది కానీ సాయిది కానీ అయింది. ఏంటి
సమయం ఉంటే అని
వేసుకోండి వేసుకోండి తణుకు లోకల్ ముద్దాపురం బుల్స్ రేసులో పోటీకి సిద్ధంగా ఉన్నాయి తణుకు మండలం ముద్దాపురం బుల్స్ మన లోకల్ బుల్స్ అండి దసరా మహోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల మరియు వినియోగదారుల శాఖ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ కారుమూరు వెంకట నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 5 వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల గ్రౌండ్ నందు జాతీయ స్థాయి ఒంగోలు జాతి పశుబల ప్రదర్శన నిర్వహించడం జరుగుతా ఉంది. ఈ కార్యక్రమంలో 8వ జతకు ఆహ్వానం పలుకుతూ వాటిని ముందుకు సాగనంపడానికి ఇచ్చేసినటువంటి మల్లిరెడ్డి నాగార్జున గారు సొసైటీ కేలేంద్రపురం అధ్యక్షుల వారు పెరుమస సుబ్రాజ్ గారు అలాగే కొప్పిసెంటి దుర్గా ప్రసాద్ గారు అలాగే ఎంపీపీ తణుకు రుద్ర దండరాజు గారు అలాగే గోటేరు చంద్రరాజు గారు వీరు వారికి ఆహ్వానం తెలియజేస్తూ ముందుకు నడిపిస్తారు. అలాగే సాలువా గిఫ్ట్ దానికి సంబంధించి యజమానులకు అందజేస్తారు. తణుకు మండలం ముద్దాపురం ఎద్దులు బరిలోకి దిగుతా ఉన్నాయి. అందరూ మీ కరతాళ ధ్వనులతో అందరూ చప్పట్లు కొడుతూ మన లోకల్ ఎద్దులు మల్లిరెడ్డి నాగార్జున గారు సొసైటీ అధ్యక్షులు కేలేంద్రపురం వారు అలాగే పెనుమస సుబ్రాజ్ గారు కొప్పిసెట్టి దుర్గా ప్రసాద్ గారు మండల అధ్యక్షులు ఎరగవరం ఎంపీపీ తణుకు రుద్ర దండరాజు గారు గోటేరు చంద్రరాజు గారు వీరు ముద్దాపురం సంబంధించినటువంటి ఎద్దుల వారికి బహుమతి అనగా ప్రోత్సాహకం అందిస్తూ ముందుకు కొనసాగించడం జరిగింది. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ ఎద్దులకు ప్రోత్సాహం తెలియజేయాలండి. హలో, ఇప్పుడు చూశారుగా నిజంగా కూడా పండ ఎక్కలేని పరిస్థితిలో ఆయన ఎక్కే ఉత్సాహంగా ఆయన ఉత్సాహాన్ని ఆయన వయసు తగ్గిపోయింది. ఇప్పుడు 40 సంవత్సరాల 65కే వచ్చింది. ఏంటని
చాలా దూరంలో ఉన్నాను అన్న ఇదేండి మెమోరియల్
కొలగం విజయనారాయణ గారు జస్సితారెడ్డి గారు కుంచనపల్లి తాయేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి గత బయలుదేరి రావాలి ఈ గత ప్రదర్శన తరపు ప్రత్యేక ఆహ్వానించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రులు రోజా గారు ఆహ్వానితులుగా విజయించున్నారు యావమంది సోదరులు సోదరి మండలంతా కూడా వచ్చి ఈ కార్యక్రమాలను జరిపి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం ఆహ్వానిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రులు అదేవిధంగా ఇప్పుడు చూసాం ఈ రోజు ప్రదర్శనలో గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా రేపు కూడా తణుకు మండలం పశ్చిమ గోదావరి జిల్లా వారి దశ కూడా ఎగ్జిబిషన్ ద్వారా ప్రదర్శనిస్తాయి అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాలను తెలిపించి కార్యక్రమాలను చేస్తారు రేపు ఉదయం 9 గంటలకి ప్రదర్శనలు ప్రారంభించబడుతుంది నాలుగవ స్థానానికి 40 సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి 5 నిమిషాలు ప్రదర్శన కార్యక్రమాలకు మన గౌరవ శాసనసభ్యులు మన ప్రదర్శన నిర్వాహకులు డాక్టర్ కార్మూరు వెంకట నాగేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహ్వానం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రులు రోజా గారు ఆహ్వానితులంగా విచ్చేస్తున్నారు వారికి వారు రేపు ఉదయం మన ఈ ప్రదర్శన కార్యక్రమాలకు ఆహ్వానితులంగా విచ్చేస్తున్నారు యావమంది సోదరులు సోదరి మండలంతా కూడా వచ్చి కార్యక్రమాల్లో పాల్గొని రేపు జరిగే జూనియర్ సుభాగానికి ఎల్లుండి జరిగే సీనియర్ సుభాగంలో కూడా ప్రతి వయసు సోదరులు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సోదరులు సోదరి మండలంతా కూడా వచ్చి కార్యక్రమాలను తెలిపించి కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నారు ఎల్లుండి ఎల్లుండి దసరా పండుగ శుభ సందర్భంగా అఖండ సినిమాలో నటించినటువంటి ఇతర ప్రదర్శన కూడా ఉంది ఆ రోజు కూడా కార్యక్రమాన్ని తెలిపించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి ఆ
మన ప్రాంతంలో పోటీ జరుగుతుంటే మనం కనీసం కోర్టులోకం వెళ్ళి మన పేరు ప్రఖ్యాతులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో కోట నాగేశ్వరరావు గారు, కోట స్వామీజీ గారు తేత్రై గ్రామం తణుకు మండలం పశ్చిమ గోదావరి జిల్లా వారు కూడా రేపు ఎగ్జిబిషన్ తరఫున తీసుకొస్తున్నారు. వారు వచ్చి మన విశ్వేశ్వరరావు గారిని, శ్రీనివాసరావు గారిని కోరారు. కాడి కానీ పట్టిడా అన్ని చూడాలని, అవన్నీ మేము ఏర్పాటు చేస్తాం, కోరి మనుషులను కూడా ఏర్పాటు చేస్తాం తీసుకురండి అని. మీరు పొద్దున వచ్చి మీరు వస్తే కానీ మాకు గిత్త ముందు చూస్తే కానీ మాకు సంతోషంగా ఉండదంటే వాళ్ళు ఐదు ఆరుగురు వెళ్ళి రేపు వారు కూడా తీసుకురావడం. ఈ ఉత్సాహం చూస్తుంటే అప్పట్లో సారీ పోటీలు పోయి పోయి మళ్ళీ ఇప్పుడు పండ పోటీలు మొత్తం ఉభయ గోదావరి జిల్లాలో, అదేవిధంగా శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో కూడా పశుపోషకులు ఎక్కువ మంది ఈ పశువులను పోషించే అవకాశం ఉంది. పోటీలో కూడా ప్రసిద్ధి ఆ సారీ పోటీలో నిజంగా మోటార్బైక్ అనుమానం వెళ్తూ ఉంటే 60-65 కిలోమీటర్లు స్పీడ్ చూపిస్తున్న అంత స్పీడ్ గా పరిగెత్తి మిషన్ కూడా ఆగడం ఎక్కువ మంది వచ్చారు. చాలా సంతోషం. రేపు కూడా ఇంకా ఎక్కువ దసరా పండుగ కూడా సెలవు దిన శుభ సందర్భంగా ఉద్యోగస్తులు కానీ మీ యొక్క పిల్లలు అందరినీ కూడా తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని తనిఖీ చేయాలని ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి కార్యక్రమాలను తనిఖీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. రేపు మన ఈ కార్యక్రమాలకు మన మంత్రి మరి రాఘవ వెంకట నాగేశ్వరరావు గారి ఆహ్వానం మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రులు రోజా గారు కూడా ఆహ్వానితరంగా విచ్చేస్తున్నారు. 50 మంది రేపు జరిగే పోటీలు, ఎదురు జరిగే పోటీల్లో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం. ఇప్పుడు ప్రదర్శనకు వస్తున్నటువంటి గిత్తంత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో తరుపతి రవిశంకర్ రెడ్డి గారు ఉప్పుమాగూరు పదికొర మండలం ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లా పిఆర్ మెమోరియల్ కొడగం కిషన్నారెడ్డి గారు, జయసుధారెడ్డి గారు కుంచనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా. ముందు వస్తున్నటువంటి గిత్త కుంచనపల్లి గిత్త, వెనకమాల వస్తున్నటువంటి గిత్త ఉప్పుమాగూరు. ఇదంతా కంబైన్ మీద 21-22 సంవత్సరాల్లో న్యూ కేటగిరీ విభాగంలో ఎన్నో చోట్ల ప్రదర్శన మంచి బహుమతులు, ప్రథమ ద్వితీయ బహుమతులు కైవసం చేసుకున్నాయి. తొలిసారిగా సబ్ జూనియర్ విభాగంలో ప్రవేశిస్తున్నాయి. ఏ విధంగా నిర్వహించాలి అని ఏర్పాట్లకు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు శ్రీను గారు, విశ్వేశ్వరరావు గారు మేము వచ్చినప్పుడు కూడా మన గౌరవ మంత్రివర్యులు, ప్రదర్శన నిర్వాహకులు డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు వారంతటి వారే మేము చెప్పకుండానే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్ జతల యజమానులు ఎక్కడైనా దూర ప్రాంతానికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇంటి దగ్గర ఉపయోగించుకోవడానికి కానీ ఇబ్బంది లేకుండా చాలా బ్రహ్మాండంగా ఉండే విధంగా దాదాపు సుమారుగా 2500 రూపాయలు ఇల్లు కలిగినటువంటి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ బహుకరిస్తున్నారు. అదేవిధంగా ఉదయం మనం తెల్లారగట్ల వేసినప్పుడు ప్రత్యేకంగా చూసుకుంటూ ఉంటాం టైం ఎంత అయిందని. బహుమతులతో పాటు టైం పీసెస్ అవి కూడా బహుకరించడం జరుగుతోంది. చాలా సంతోషం.
మరి 9వ జత సంబంధించి మరి సాల్వ మెమొంట ఇవ్వడం కోసం అది చూడహ ప్రశాంత్ అతను సాయ లైన్లోకి 9వ జతకు సంబంధించి చూడు 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 బుద్ధరాజ్ ధరణి గారు చింతసాయి సోమరెడ్డి గారు కొప్పసెట్టి దుర్గా ప్రసాద్ గారు తోట విజయ్ కుమార్ గారు తోట తేజారెడ్డి గారు తేదీ వరకు అనగా ఈ రోజు 4వ రోజు మరి పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్ నందు జాతీయ స్థాయి ఒంగోలు జాతి పశు బల ప్రదర్శన చాలా దిగ్విజయంగా జరుగుతున్న రీతిని బట్టి మరి అశేష ప్రధానికానికి తనకు బుధరాజ్ ధరణి ప్రసాద్ గారిని చూడండి ఒకసారి అందరిని గట్టిగా చప్పట్లు కొట్టండి గ్యాలరీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ కర్తవ్య ధోరణితో మీ ఉత్సాహాన్ని తెలియచేయాలి. 9వ జత కొనసాగుతుంటుండ ప్రతి ఒక్కరూ కూడా పండుగర్ది బాగుంటుంది నాకు తెలుసు ఫ్రేమ్ ఇది ఎదురుంది స్టాండ్ మీద ఉంది చూడండి Hey, hey.
Yeah!
కడుపు దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు. ఓకే అండి సమయం పూర్తి. శ్రీ త్రికోటేశ్వర స్వామి శిష్యులకు పీనర్ మెమోరియల్ కులం త్రిశంకారెడ్డి గారు జస్వితారెడ్డి గారు కుంచనపల్లి గ్రామం అడేపల్లి మండలం గుంటూరు జిల్లా సత్వత్రవిష్ఠరెడ్డి గారు ఉప్పుమాగుల గ్రామం పల్లికురవ మండలం బాపట్ల జిల్లా వారి దిక్కు లాగిన దూరం రెండు వేల ఏడు వందల మూడు అడుగుల పది అంగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి. రెండు వేల ఏడు వందల మూడు అడుగుల పది అంగుల దూరాన్ని లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి. మరి ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది ప్రత్యేక ధన్యవాదాలు తణుకు పురపాల సంఘం తరఫున నియోజకవర్గ స్థాయి తరఫున మరి డాక్టర్ కారుమూరి వెంకటనాగేశ్వరరావు గారు పౌర సరఫరాలు వినియోగదారుల శాఖ మంత్రి గారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు జిల్లా పరిషత్ తణుకు ఉన్నత పాఠశాల గ్రౌండ్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి పశు బల ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. మరి పదవ జతకు సంబంధించి రైతుకు సాల్వా మరి మెమో కోసం సింగమలై అంటది సింగమలై మరి పదవ జతకు సంబంధించి మరి రైతు గారికి సాల్వ మరి మెమెంట్ ఇవ్వడం కోసం మరి గౌరవనీయులు శ్రీ చిట్టూరు సుబ్బారావు చౌదరి గారు ఎక్స్ ఏఎంసీ చైర్మన్ గారిని అలాగే మహమ్మద్ అన్సారి గారు రాష్ట్ర మైనారిటీ స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ గారిని శకుంతల గారు వైసీపీ నాయకులు మరి చింత సాయితేజ సోమిరెడ్డి గారు యూత్ ప్రెసిడెంట్ మండల మరి అత్తిలవారు పైడి పెద్దిరాజు గారు చేబ్రోలు పెద్దిరాజు గారు సింగంశెట్టి శ్రీను గారు మండల సర్పంచ్ ఛాంబర్ల అధ్యక్షుడు అత్తిలి వారిని మరి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. శ్రీ చిట్టూరు సుబ్బారావు చౌదరి గారు ఎక్స్ ఏఎంసీ చైర్మన్ తణుకు వారు పెట్టినన్నా ప్రదర్శనలో పాల్గొనున్నటువంటి ప్రతి జత యజమానికి కూడా ఆ జత యజమాని సత్కరించడం గిఫ్ట్ బహుకరిస్తున్నారు నిర్వాహకులు డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు. వారి తరఫున ఆహ్వానితులందరినీ కూడా వచ్చి గిఫ్ట్ బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. సార్
ఇంకా ఎలా వెనక్కునండి అన్న పర్లేదు ఇంకా వెనక్కునండి అన్న వేసావా అది అన్న వేసావా దసరా మహోత్సవం సందర్భంగా అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు శ్రీ డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వర గారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 5 వరకు జరుగుతున్న ఈ పోటీలలో ఈ రోజు 4వ రోజు అండి పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రౌండ్ నందు జాతీయ స్థాయి ఒంగోలు జాతి పశుబల ప్రదర్శన నిర్వహించడం జరుగుతా ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 9 జతలు పూర్తయినవి ఇప్పుడు 10వ జత ప్రారంభం అవుతా ఉంది అందరూ చప్పట్లు కొడుతూ అందరూ మీ కర్తవ్యాలను తెలియజేస్తూ ఎద్దులకు గణ స్వాగతం తెలియజేయాలండి 10వ జత ఎద్దుల పోటీలో పాల్గొంటారు ఇప్పుడు చిట్టూరు సుబ్బారావు చౌదరి గారు ఇంకా కావాల ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నారు మరి 10వ జతకు సంబంధించి అలా తయారవుతున్నారు టెంట్ మేకలు ఏం చేసుకుంటామండి మనం తప్పు కదా అది చక్కగా రండి ప్రదర్శన తలకించండి ఎక్కడ సెల్ ఫోన్ అశ్రద్ధగా ఉంటారు వాళ్ళ సెల్ ఫోన్లు కాదేయటం లేకపోతే ఆ టెంట్లు పీకేసే వాటిలో లైట్లు పట్టుకెళ్తాం ఆ మేకులు పట్టుకెళ్తాం ఎందుకంటే అలాంటి పనులు మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి మీరు ఏదో తీసుకెళ్తే తెలియదు ఎవరికి అనుకుంటున్నారో మొత్తం అంతా వస్తుంది పోలీస్ శాఖ వర్గానికి యాక్షన్ తీసుకుంటే అన్నా ఏంటి ఎవరి దగ్గర పైన హీట్ ఎక్కింది
అన్నా సాయిదది నాదేనా అది అదే అదే పది నిమిషంలో ఉన్నది Ah!
ఎంసల ప్రసన్నారెడ్డి గారు వైపీఆర్ బోర్డ్స్ ఎంసల ప్రసన్నారెడ్డి గారు నాగర్కోల్ బాలాపూర్ మండల్ బళ్ళారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత 2852 అడుగుల 8 అంగుళముల దూరాన్ని నాకి మొదటి బహుమతులు కైవసం చేసుకున్నాయి. వారిని ఆ బహుమతులు స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ఎంసల ప్రసన్నారెడ్డి గారు కావాలని త్వరగా త్వరగా రావాలని నేను చెప్పాండి. నాగర్కోల్ బాలాపూర్ మండల్ బళ్ళారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం 5 సెకండ్లు కూడా ఆలస్యం లేదు. రికార్డు అక్కడ ప్రకటించుకొని ఇక్కడ ప్రైజులు అవుతాం. మీరు చూస్తూనే ఉన్నారు గత 3 రోజులు ఈ రోజు 4వ రోజు కూడా 5 సెకండ్లు కూడా ఆలస్యం లేదు. ఇప్పుడు కూడా ఉన్నది కూడా వైపీఆర్ గారు రావాలండి. ఎంసల ప్రసన్నారెడ్డి గారు రండి. ఇంకా స్పీడు పర్వ బాగాలి. ఇంకా స్పీడ్ గా పరిగెత్తాలి. ఉంటాయండి. కొంచెం దూరం చేశారు. మొత్తం అందరికీ తెలిసిపోయింది. అందరికీ వెళ్ళిపోతారు. రెండో బహుమతిని కైవసం చేసుకున్న వారు పనుపతి రవిశంకర్ రెడ్డి గారు ఉప్పుమాగూరు బన్నికురం మండలం ప్రకాశ్ జిల్లా పిఆర్ మెమోరియల్ కొనకంటి సింగారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు కుంచినపల్లి బహుమతి 80,000 రూపాయలు వాచి ఇంటి దగ్గర అందరూ కూడా ఈ శుభ సందర్భంగా తిరుపతి ప్రసాదాన్ని కూడా ఇక్కడ వచ్చినటువంటి వారందరికీ కూడా పంచుతాం. అదేవిధంగా ఇంటి దగ్గర వారికి కూడా పంపించుకోం ప్రసాదం. రెండవ బహుమతిని కైవసం చేసుకున్న వారు పనుబొట్టి రవిశంకర్ రెడ్డి గారు ఉప్పుమాగులూరు తల్లిపురం మండలం ప్రకాశం జిల్లా పొలగం త్రిశక్నారెడ్డి గారు జస్వితారెడ్డి గారు కుంచేరుపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారు రావాలండి. వారి జత లాగిన దూరం 2703 అడుగుల 10 అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేస్తున్నాయి. బాబు మీరు చూస్తూనే ఉన్నారు. 5 సెకండ్లు కూడా ఆలస్యం అవ్వదని చెబుతున్నాం. వచ్చి రెడీగా ఉండమని ఉన్నాను. రెండవ బహుమతి ఈ బహుమతి 60,000 రూపాయలు. మూడవ బహుమతి 50,000 రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్న వారు మేఘనాటి ఓసరారెడ్డి గారు కాజీపురం వేసవారపేట మండలం ప్రకాశం జిల్లా. వారి జత 2627 దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నారు. నాలుగో బహుమతి 40,000 రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్న వారు ఆర్కేపూర్ సపోట శిరీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాయ సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత 2544 అడుగుల 300 అంగుళముల దూరాన్ని దాటి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నారు. ఈ నాలుగో బహుమతి 40,000 రూపాయలు. ఐదో బహుమతి 35,000 రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్న వారు సోమశెట్టి ఆంజనేయులు గారు గుంటూరు. వారి జత 2400 అడుగుల దూరాన్ని లాగి
ఐదో ఒక మంత్రిని కైలాసం చేస్తున్నాయి. ఆరో బహుమతి 35 రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్న వారు డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు, యాదరెడ్డిపల్లి కాడూరు మండలం, నాగర్కర్ణం జిల్లా, తెలంగాణ రాష్ట్రం. వారి జత 2349 దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేస్తున్నాయి. ఏడో బహుమతి 25,000 రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్న వారు బీటీఆర్సీ పుల్స్ మంత్రాల కిట్టయ్య గారి కుమారుడు ముళ్ళపూడి సత్య సోదర్ గారు, ముద్దాపురం తణుకు మండలం పశ్చిమ గోదావరి జిల్లా. వెనక్కి జరగండి, ఏమండి కొంచెం వెనక్కి జరగండి సార్, కనబడట్లా కొంచెం వెనక్కి జరగండి సార్, కొద్ది వెనక్కి రండి సార్, సార్ సార్ మనోజ్ రెడ్డి గారు, అనూషా రెడ్డి గారు, మనోజ్ రెడ్డి గారు, కల్లవారిపాలెం కోట్లూరు మండలం కృష్ణా జిల్లా వారి తప్ప 2116 దూరాన్ని లాగి 8వ బహుమతిని కైవసం చేస్తున్నారు. 9వ బహుమతి 18,000 రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్న వారు పావులూరు వీరాస్వామి సోదరు గారు, పల్లికురవ పల్లికురవ మండలం ప్రకాశం జిల్లా. వారి గత 2104 దూరాన్ని లాగి 9వ బహుమతి 15,000 రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్న వారు ఈ రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం. వారి గత 1800 అడుగుల దూరాన్ని లాగి 10వ బహుమతిని కైవసం చేస్తున్నాయి. పదకొండవ బహుమతి 12,000 రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్న వారు ఆల శిరీష గారు, వల్లపూడి కుమారస్వామి గారు, సిన్ననండి పాడు పంచూరు మండలం బాపట్ల జిల్లా వారు. వారి గత 1500 అడుగుల దూరాన్ని లాగి 11వ బహుమతిని కైవసం చేస్తున్నాయి. మంచి మనసుతో మన గౌరవ మంత్రి గారు నిర్వహిస్తున్నటువంటి పోటీకి వచ్చినటువంటి వారంతా కూడా మంచి మనసుతో ఆశీర్వదించాలి. ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పోటీ జరిగింది. రాబోయే 2 రోజులు కూడా అదే విధంగా జరుగుతుంది. తప్పనిసరిగా రేపు ఉదయం 11 గంటలకు గౌరవీయులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం పర్యాటక శాఖ మంత్రులు మోదీ గారు ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు. యావమంది సోదరులు సోదరి మండలంతా కూడా రేపు వచ్చి ఈ కార్యక్రమాలను తెలిపించే కార్యక్రమాలను చేయప్రదం.